హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. నా తరఫున డిజిటల్ తెలుగు టెక్స్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఎంఎస్ వర్డ్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం స్మాల్ బేసిక్ చూసాం. ఈ వీడియోలో ఒక్కొక్క ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ ట్యాబ్, వీటి గురించి చూద్దాం. ఇక్కడ ఈ ఎంఎస్ ఆఫీస్ బటన్లో, ఆఫీస్ బటన్లో ఇక్కడ మనకి కొన్ని చూడండి, న్యూ. మనం ఏదైనా డాక్యుమెంట్, కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలంటే న్యూ. అలానే మనం ఏదైనా డాక్యుమెంట్ని సేవ్ చేయటం, సేవ్ చేసిన తర్వాత సపోజ్ ఓపెన్ చేయాలంటే ఇది ఓపెన్, అలానే సేవ్, సేవ్ యాజ్, ఎక్కడికి ఈ డాక్యుమెంట్లో ఫార్మాట్లో ఓపెన్ చేయడం, అలానే ప్రింట్. మనం ప్రింట్ డైరెక్ట్గా మనం రెడీ చేసిన డాక్యుమెంట్ని ప్రింట్ ఇవ్వాలంటే ఈ ప్రింట్ నుంచి. వీటి గురించి నెక్స్ట్, ముందు ముందు అడ్వాన్స్డ్, వీటి గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక డాక్యుమెంట్, సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలి, కొత్త డాక్యుమెంట్ని ఎలా తీసుకోవాలి. ఓకే, ఈ డాక్యుమెంట్ని మనం సేవ్ చేయాలి అనుకో, ఇక్కడ జస్ట్ ఇక్కడ సింపుల్ షార్ట్కట్ బటన్ చూడండి, దీని మీద ప్రెస్ చేసినా కానీ అడుగుతుంది ఎక్కడ మనం సేవ్ చేయాలి అని. చూడండి, మనం డెస్క్టాప్ మీద దీనికి డాక్యుమెంట్ 1, ఇది వర్డ్ డాక్యుమెంట్. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది, ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు సపోజ్ మన కరెంటు పోయినా, సంథింగ్, మనకి ఏదైనా వర్క్ ఉన్నా అలా సేవ్ చేసుకుంటుంటే మళ్ళీ మనం వచ్చినాక దాన్ని ఓపెన్ చేసుకొని సేవ్ చేయలేదు అనుకోండి, మనం చేసిన వర్క్ అంతా వెళ్ళిపోతుంది. సో మనం డాక్యుమెంట్ తీసుకొని మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనం మెయిన్ చేయాల్సిన పని సేవ్ చేసి మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ డేటా అనేది సంథింగ్, కరెంట్ పోయినా మనం ఎంతవరకు సేవ్ చేసామో అంతవరకు ఉంటుంది. ఒక పేజీ మనం టైప్ చేసేసాము, దాన్ని మళ్ళీ సేవ్ చేసేసి పక్కన పడేస్తే మనకి ఎప్పుడైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు మనం సేవ్ చేయకుండా మనం వర్క్ చేస్తూ ఉన్నాం, సపోజ్ సిస్టంలో సమ్ ప్రాబ్లం వచ్చి లేకపోతే కరెంట్ పోయి ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చేసిన వర్క్ అంతా వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం డాక్యుమెంట్ తీసుకోగానే మీరు చేయవలసిన మెయిన్ అనేది సేవ్. ఇక్కడ సేవ్ బటన్, లేదా ఇక్కడ మీ షార్ట్కట్కి, ఇవన్నీ షార్ట్కట్ కీస్ మనం పెట్టుకోవచ్చు ఇలా మన మెనూ బార్కి పైన, దీనైనా ప్రెస్ చేయొచ్చు, లేదా ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ఈ విధంగా కూడా మనం సేవ్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో సింపుల్గా మనకి ఒక టెక్స్ట్కి ఫాంట్ని, ఇది ఫాంట్ సైజు, అలానే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. మనం ఒక డమ్మీ టెక్స్ట్ టైప్ చేయాలంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో నేను సింపుల్ ఫార్ములాతో ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకుంటాను, దాన్ని ఏంటి, ఆర్ఏ అండ్ ర్యాండ్ ఇజికోల్డ్ బ్రాకెట్ ఓపెన్. మనకి ఎన్ని పేరాలు కావాలి, ఎన్ని లైన్స్ కావాలి ఇక్కడ మనం ఇచ్చుకొని, అది 3, బ్రాకెట్ క్లోజ్. కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే, సారీ, ఇజికోల్డ్ ఫస్ట్ వచ్చేసి ఇజికోల్డ్ ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్, మనకి ఎన్ని పేరాలు కావాలి తీసుకుంటాం, బ్రాకెట్ క్లోజ్ చేస్తాం, కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ విధంగా మనకి ఒక డమ్మీ టెక్స్ట్ అనేది మనం ప్రాక్టీస్ చేయడానికి. యాజ్ ఏ బిగినర్గా మీరు టైప్ చేసి చేస్తేనే మీకు, కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను టైప్ చేస్తామంటే టైం అంతా ఆ టైపింగ్కే వెళ్ళిపోతుంది. సో మీరైతే టైప్ చేసే ఆ టెక్స్ట్ని మార్పులు చేర్పులు చేయండి. సపోజ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ డాక్యుమెంట్లో ఇవన్నీ మార్జిన్స్, ఈ మార్జిన్స్ ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది కూడా ముందు ముందు వీడియోలో మనం చూద్దాం. మనకి ఈ ఫాంట్ యొక్క ఫాంట్ మనకు నచ్చలేదనుకో, మనం ఏ తీసుకోవాలి, ఇక్కడ సపోజ్ ఏరియల్ బ్లాక్ తీసుకున్నాం, దీనికి వచ్చేసి ఇటాలిక్ పెట్టాం. ఇటాలిక్ పెట్టినాక ఇప్పుడు నేను ఒక పేజీ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, అన్ని పేజీలు ఒకేసారి సెలెక్ట్ అంటాను అయిపోతుంది, ఈ విధంగా ఒకేసారి మార్చి. అదే ఒక నంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి ఇచ్చిన స్టైల్ కానీ, ఫాంట్ కానీ, ఇటాలిక్ కానీ, మనకు అన్ని పారాస్కి రావాలి అంటే, ఇక్కడ చూడండి ఈ ఫార్మాట్ ఫెయింటర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ మనకి ఏది, ఏ మోడల్ కావాలో. అర్థమైందా అంటే,
ఒక పారాకి సపోజ్ ఒక పేజీకి మనం ఇది ఒక పేజీ అనుకోండి, నేను సింపుల్గా ఈ పేజీలో కొన్ని మార్పులు చేర్పులు ఫాంట్ సైజు వాటికి ఇటాలిక్కు ఇవన్నీ ఇచ్చేసాను. ఒక పేజీ కాబట్టి మనం సింపుల్గా ఇలా స్క్రోల్ చేసేసి అన్నిటికీ ఇచ్చేస్తాం. అదే ఒక నంబర్ ఆఫ్ ఒక 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎలా చేయాలి అంటే జస్ట్ ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫార్మాట్ పెయింట్ అనేది అవుతుంది, దీని మీద క్లిక్ చేసి మనకి ఎక్కడి నుంచి కావాలి ఈ డాక్యుమెంట్ అంతా కావాలి జస్ట్ ఇక్కడ నా మౌస్ కర్సర్ ఎలాగని మీరు చూడండి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం అన్నీ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ పారాకి ఇచ్చిన స్టైల్స్ మొత్తం కూడా మిగతా టెక్స్ట్కి అనేది వచ్చేసింది. చూడండి ఇక్కడ మనం ఏమైతే ఇచ్చున్నామో మిగతా మొత్తానికి వచ్చింది. అలానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజీకి మనం వెళ్ళాలి అంటే మనం టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజీ అనేది తీసుకుంటుంది. చూడండి నేను సమ్ డమ్మి టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను, లేదా దీన్నే కాపీ పేస్ట్ తీసుకుంటాను ఎందుకులే. దీన్ని మనం జస్ట్ ఇక్కడ కాపీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పేస్ట్ అని ఉంది కీబోర్డ్లో, దాని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ వి. ఇక్కడ చూడండి కంట్రోల్ వి, కంట్రోల్ వి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అది అనేది చూడండి ఆటోమేటిక్గా మనం టైప్ చేస్తూ ఉంటే నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది పేజీ అనేది తీసుకుంటుంది. సపోజ్ మనం ఒక హాఫ్ పేజీ కంప్లీట్ చేసాం మనకి ఈ డాక్యుమెంట్లో వద్దు నెక్స్ట్ డాక్యుమెంట్లో మనకు కావాలి అంటే ఆ లాస్ట్లో కర్సర్ పెట్టి కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ ఎంటర్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ పేజీ అనేది మనకి ఎన్ని కావాలన్నా తీసుకెళ్ళిపోతుంది. కంట్రోల్ ఎంటర్ మనకి ఎన్ని పేజీలు కావాలంటే ఒకటి మనం టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, రెండు మనకు ఒక హాఫ్ పేజీలో మనకు కావాలి అనుకుంటే కంట్రోల్ కీబోర్డ్లో ఏంటి నెక్స్ట్ పేజీ మనం తీసుకోవాలంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనం ఎన్ని పేజీలైనా తీసుకోవచ్చు. అలానే ఇది స్ట్రైక్ త్రూ అంటే మనం ఏదైనా ఒక ఆఫీస్లో మనం మన సుపీరియర్ కానీ సంథింగ్ ఏదన్నా దీని ప్లేస్లో సపోజ్ ఇంకేదన్నా మార్చు ఇది మార్చు అన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఇలా స్ట్రైక్ కొట్టేస్తారు, అంటే ఇది తీసేయమని సంథింగ్ లేదా లేదా ఈ పారా మొత్తం తీసేయమని చెప్పేసి జస్ట్ అలా స్ట్రైక్ అంటే దీన్ని తొలగించమని దీన్ని తీసేసేయమని కూడా ఈ విధంగా కూడా మనం చేసిన వర్క్ని వాళ్ళు దీన్ని స్ట్రైక్ త్రో అంటారు. ఇది మనకి వద్దు అనుకున్నప్పుడు దీన్ని తీసేయమంటాం మన ఆఫీస్లో మన సూపీరియర్ కానీ సంథింగ్ మనం వర్క్ చేసే కాడ ఇలా పెట్టేస్తే ఇది వద్దు అని ఈ స్ట్రైక్ అనేది ఈ విధంగా స్ట్రైక్ త్రో ఇస్తారు. నెక్స్ట్ వీడియోలో ఈ కొన్ని టాపిక్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు చూడడంలో కామెంట్ రూపంలో తెలియజేయగలరు.